జమ్మూ కాశ్మీర్ 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రభుత్వానికి కేంద్రానికి సంతోషం కలిగించవచ్చు, బీజేపీ నాయకులకు సంతోషం కలిగించవచ్చు, కానీ దేశ సమైక్యతను అలాగే రాష్ట్రాల హక్కులను కోరేటటువంటి వాళ్ళకి మటుకు చాలా ఆందోళన కలిగిస్తుంది. 370వ అధికరణం కేవలం ఒక తాత్కాలికమైన మధ్యంతర ఏర్పాటు మాత్రమేనని, రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు శాసనసభ లేకుండా దాన్ని రద్దు చేయటం సరైందా కాదా అంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. రాష్ట్రపతి పాలనను మీరు సవాల్ చేయలేదు కాబట్టి దాని మీద నేనేం చెప్పాల్సిన మేము చెప్పాల్సిన అవసరం లేదని మళ్ళీ అక్కడ ఒక చిన్న చిన్న ఉప తీర్పు కూడా దాంట్లో, అంటే రాష్ట్రపతి పాలన పెట్టి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసి అది గవర్నర్ పాలనలో ఉండగా దానికి సంబంధించిన అతి కీలకమైన రాజ్యాంగ అంశాన్ని సవరించటం చెల్లుబాటు అవుతుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇంక ఈ క్రమంలోనే కాశ్మీర్కు ప్రత్యేకమైన సార్వభౌమత్వం ప్రతిపత్తి ఒక ముక్కలో చెప్పాలంటే ఏమీ లేదు, మిగిలిన అన్ని రాష్ట్రాలలాగే అది కూడా అని చెప్పింది. అంటే నిజానికి ఆర్టికల్ 370 370వ అధికరణం కాదు 371వ అధికరణం ప్రకారం ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా లేకుండా పోతాయా, అవి కూడా దీనికి ఉండవా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒక రాష్ట్రాన్ని ఇంతవరకు దేశంలో ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం, పైగా రెండు ముక్కలు చేయటం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే జరిగింది. అది కూడా చెల్లుబాటు అవుతుంది, దాంట్లో దురుద్దేశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి పాలనలో దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం మీద ఏమి చెప్పవసరం లేదు, ఎందుకంటే తొందరలోనే దాన్ని రాష్ట్ర ప్రతిపత్తి మేము పునరుద్ధరిస్తాము అని సోలిసిటర్ జనరల్ చెప్పారు కాబట్టి మేము దాని మీద ఏమి చెప్పదలుచుకోలేదంటే వాళ్ళు ఇచ్చిన ఆ హామీతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందేసిందనమాట. అంటే చాలాసార్లు చాలా హామీలు అమలు కాలేదు కదా, అది సరైందా కాదా, అలాగే రాష్ట్రపతి పాలనలో తీసుకున్న అనేక చర్యలు మేము సమీక్షించలేము అని కూడా చెప్పింది. ఇంకా చాలా రకాలుగా కేంద్రం యొక్క అపరిమితమైన అధికారంతో దీన్ని రాష్ట్రపతి పేరుతో చేసినటువంటి దాన్ని ఆమోదించడమే కాకుండా ఎన్నికలు 2024 సెప్టెంబర్ 30 జరపమని ఆదేశించిందంటే విపరీతమైన సమయం ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికలే 3 ఏప్రిల్లో జరుగుతాయి అంటే మోదీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ఆ తర్వాత కాశ్మీర్లో అప్పటి పరిస్థితిని బట్టి చూసేటటువంటి ఒక విస్తారమైన అవకాశం కలిగించింది. అందుకని ఏ విధంగా చూసినా కానీ ఈ తీర్పు చాలా చాలా తీవ్రమైన పర్యవసానాలు ఒక కాశ్మీర్కే కాదు విలీనమైన చాలా రాష్ట్రాలకు, అలాగే వివిధ రాష్ట్రాలకు కూడా వాటి హక్కులకు రాజ్యాంగంలో వాటి ప్రతిపత్తికి కూడా ప్రశ్నార్థకమయ్యేటటువంటి అవకాశం చాలా తొంగి చూస్తుంది. ఆ తర్వాత కాశ్మీర్లో 370 రద్దు చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటి మీద ఒక వాస్తవాలు పునరేకీకరణ కమిషన్ లాంటిది ఒకటి వేయాలని న్యాయమూర్తులు ఒకరైన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రత్యేకంగా చెప్పారు, కానీ అది కూడా కేంద్రానికే వదిలేశారు. ప్రధానమైనటువంటి తీర్పు చదివినటువంటి సిజేఐ చంద్రచూడ్ మాత్రం దీని చెల్లుబాటు ఇది రాజకీయం కాకూడదు, అలాగే రాష్ట్రాల్లో రాష్ట్రపతి చేసింది ఓకే, ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్పారు. సహజంగానే ఇది ప్రతిపక్షాలు అలాగే ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్న ప్రధాన పార్టీలు అయిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఇంకా ఇతరమైనవి వాళ్ళెవరికి కూడా ఇది ఆమోదయోగ్యంగా ఉండదు. వాళ్ళందరూ తమ నిరుత్సాహాన్ని తమ నిరసనను కూడా ఇప్పటికే తెలియజేశారు. సిపిఐఎం కూడా దీన్ని విమర్శించింది. ఇంకా చాలా పార్టీలు గులాం నబీ ఆజాద్ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన మాజీ కాంగ్రెస్ నాయకుడు వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడానికి ఒకే ఒక కారణం కాశ్మీర్ శాసనసభ లేదా కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఆమోదం లేకుండా దాని యొక్క 370వ అధికరణం ఎలా రద్దు చేస్తారు అని ప్రశ్నిస్తే కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు అప్పుడే రద్దయిపోయింది కాబట్టి దాన్ని ఎలా మనం తీసుకొస్తామని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. శాసనసభ ఆ పాత్ర వహిస్తుంది, అక్కడ శాసనసభే లేదు. అంటే కేంద్రమే అక్కడ ఇప్పుడు దాని తరఫున తనే అటువైపు తనే ఇటువైపు ఉండి ఈ సవరణ వాళ్ళు తీసుకొచ్చారు, దీన్ని రద్దు చేశారు.
ఇది ఒక విధంగా బీజేపీ ఎజెండా. అయోధ్య రామమందిరం యూనిఫామ్, ఉమ్మడి సివిల్ కోడ్, కాశ్మీర్ 370 రద్దు అన్నది బీజేపీ యొక్క కోర్ ఎజెండా. ఇక్కడ బీజేపీ యొక్క కోర్ ఎజెండా అయితే నెరవేరింది, కానీ భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలైనటువంటి సమాఖ్య విధానం, అలాగే రాష్ట్రాల ప్రతిపత్తి, కాశ్మీర్కి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవటం విలీన సమయంలో, అది దేశానికి చాలా అవసరం. దేశ సమైక్యతకు, సమగ్రతకు. ఆ పక్కనే పాకిస్తాన్ పొంచి ఉన్నప్పుడు అనేక రకాలైన సవాళ్లను, సంఘర్షణను ఎదుర్కొన్న కాశ్మీర్లో పరిస్థితి ఇక ముందు ఎలా ఉంటుంది? కాశ్మీర్లోనే కాకుండా మిగిలిన దేశంలో రాష్ట్రాలు కూడా కేంద్రము, రాష్ట్రపతి అనుకుంటే చేసేయచ్చు అనే ఈ సూత్రాన్ని కనుక పెడితే, రాజ్యాంగం 3వ అధికరణంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఉన్నటువంటి అధికరణం కూడా తలకిందులైపోతుంది. రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు అని 3వ అధికరణం చెప్తూ ఉంది, కానీ రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చొచ్చు అని చెప్పడం లేదు. అందుకనే ఈ తీర్పు వల్ల కేంద్రానికి సమర్థన లభించిందేమో, కానీ సమాధానాలు లేని ప్రశ్నలు మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఎంత సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత మరింత విస్తృతమైన ధర్మాసనం ముందుకు దీన్ని తీసుకుపోవడం అనివార్యం కావచ్చు. రెండవది, ఇది ఒక ఆశాదీపం లాంటిది అని చెప్తున్నటువంటి మోదీ, ప్రధాని మోదీ మరింత విజృంభించి రాష్ట్రాల మీద ఇప్పటికే హక్కులు హరిస్తున్న కేంద్రం మరింత విజృంభించే అవకాశం ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.